ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34:7 దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉన్నవారికి భక్తి ఉండదు, భక్తి ఉన్నవారికి భయం ఉండదు. భక్తి అంటే వేరొక దేవుణ్ణి లేక మనుషులను గణపరచకుండా ఆరాధించకుండా యేసయ్యను మాత్రమే ఆరాధించడం, యేసయ్యకు మాత్రమే మన హృదయంలో చోటు ఇవ్వడం. భయం అంటే అన్య దేవతల తట్టు తిరగకుండా, లోక ఆచారాలలో పాలు పొందకుండా, దేవునికి విరుద్ధమైన పనులు చేయకుండా దేవుని భయం కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావో లేక భయం కలిగి ఉన్నావో లేక భయభక్తులు కలిగి ఉన్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దూతలు కావలిగా ఉండి రక్షిస్తారట. నీకు ఆ కాపుదలు కావాలంటే ఈ క్షణమే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటకు ప్రయత్నించు. అట్టి కృపను ప్రభు అందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.